సార్ మీ పేరు? నా పేరు ఎర్రవర బ్రహ్మణ్ అండి, ఖైరతాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్. షర్మిల గారి పాదయాత్రతో నిన్న బ్రేక్ చేయటం జరిగింది, అరెస్ట్ చేయటం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రజల సమస్యలపై ప్రజాప్రస్థాన యాత్ర కొనసాగి 3500 కిలోమీటర్లు పూర్తయింది. వాళ్ళకి ఏంటంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళు సడన్గా దాడి చేయడం అనేది ఎంత దుర్మార్గం. మనం ఏ భారతదేశంలో ఉన్నాం, మనం ఏ భారత రాజ్యంలో ఉన్నాం, రౌడీలా గూండాలా ఇంత దారుణంగా ఒక మహిళ మీద అరాచకం చేయడం ఎంతవరకు కరెక్ట్? కారు కేరవాన్ని తగలబెట్టారు, అద్దాలు ధ్వంసం చేశారు, మా కార్యకర్తలు మా నాయకుల మీద దాడి చేశారు, అది ఎంతవరకు సమానిష్టం? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఇప్పుడు ఈ పాదయాత్రలో వీళ్ళు జనాలతో కలిసి పోయి ఇలా చేశారా, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఎదురు దాడి చేశారా? వచ్చి డైరెక్ట్గా వచ్చి వీడియోలు ఉన్నాయి, కారులో వచ్చి పెట్రోల్ ప్యాకెట్లు పట్టుకొచ్చి దాని మీద వేయడము, డైరెక్ట్గా 100 మంది 1000 మంది దాకా దాడి చేశారు. కర్రలు తీసుకొని మీదకి వచ్చారు. మీరు చూడండి, వీడియో క్లిప్సింగ్స్ ఉన్నాయి, చూస్తే మీకు అర్థమవుతుంది. మేము పాదయాత్ర ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రజల సమస్యపై, రైతుల సమస్యపై, నిరుద్యోగ సమస్యపై ఒక మహిళ ఉండి రాత్రి అనగా పగలనగా ఎండనగా కొండనగా తిరుగుతుంటే వాళ్ళకి ఎందుకు? మేము మాకు పర్మిషన్లు ఉన్నాయి తిరగడానికి, మరి అలాంటప్పుడు ఎందుకు అంత భయం? ఒకటేసారి దాడి చేయడం అన్నది పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి డైరెక్ట్గా చేయించాడు. మరి గుండాలు ఈరోజు పోలీసుల ముందు డైరెక్ట్గా దొరికారు, మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఈరోజు వరకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఆ క్షణంలో ఎలా ప్రవర్తించారు, ఎవరికి కొమ్ము కాశారు? వాళ్ళకి అధికార ప్రభుత్వానికి కొమ్ము కాశారు, మాకేం కొమ్ము కాయలేదు. అక్కడ ఎదురుగా 10 మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ జరుగుతుంది, అక్కడ వాళ్ళు ఎదురుగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంటని చూసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మీరు పోలీసుల దృష్టి తీసుకుపోతే వాళ్ళు ఏం చెప్పారు మీకు? వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి మేడంని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, మరి వాళ్ళకి ఎవరైనా పట్టించాం కూడా మరి అరెస్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు పాదయాత్ర ఆగింది, మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ సమస్య తీరేదాకా మీరు పోరాడతారు? మా ఇప్పుడు మేము ఏంటంటే మా అధ్యక్షురాల ఆదేశాల ప్రకారంగా ఏం చెప్తారో దాన్ని బట్టి మేము డిసిజన్ చేస్తాం. ఇప్పటివరకు అయితే ఏం తెలియదు మరి. అది ఇప్పుడు ఈ దాడి ఎందుకు చేశారనుకోవచ్చు? ఈ దాడి మమ్మల్ని మేము ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పేసి ప్రజల్లో మాకు స్పందన ఉంది, ప్రజలు ఆరత పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు, మహిళకి కష్టం చేస్తుందని భయం పుట్టుకుంది, వాళ్ళకి భయం పుట్టుకోగానే ఇలా చేస్తున్నారు. ఏదైనా ఉంటే ప్రజల మధ్యకి రండి, కూర్చొని మాట్లాడండి, వేదిక ఏర్పాటు చేయండి, వేదికలో కూర్చోండి, ప్రతిదానికి మా అధ్యక్షురాలు సమాధానం చెప్తుంది. పేరు సుధారాణి, వికారాబాద్ జిల్లా. నేను కోఆర్డినేటర్గా చేస్తున్నా అక్కడ. అయితే నిన్న జరిగిన దాని కోసం అయితే చాలా బాధాకరము. ఒక లేడీ ఇంత కష్టపడి ఇంత పని చేస్తుంది, ఇంత నడుస్తుంది, మన ఎక్కడున్నాం మనం ఈ సమాజంలో అనేసి అనుకుంటున్నాము. అయితే మనము తెలంగాణ తెచ్చుకున్నది గిన్నెకేనా మనము? అసలు తెలంగాణ కోసం మనం ఏం తెచ్చుకున్నాము? ఇంతగానం కొట్లాడి ఇదేనా మన తెలంగాణలో? మీరు ఇచ్చే గౌరవం లేడీస్కి ఇదేనా మీరు తెలంగాణలో? అంతగా ఐ మీన్ అసలు ఎంత ఘోరంగా తీసుకుపోయారంటారంటే అంత ఘోరంగా తీసుకుపోవడం. ఈ పోలీసులు కనీసం ఏం చేస్తున్నారు ఈ తెలంగాణలో అనేసి మేము ప్రశ్నిస్తున్నాము. నేనేమంటున్నాంటానంటే ఒకటే, మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అక్క ఇంతగానం ఒక ఎవ్వరు చేయని లేడీ ఆమె చేస్తుంది తెలంగాణలో, అంత పాదయాత్ర చేస్తుంది, అంత రాజశేఖర రెడ్డి అభిమానులు వాళ్ళందరూ మాకు మస్తు ఆదరిస్తున్నారు. ఆదరణతోటి మేము ముందుకెళ్తున్నాము. ఆయన ఈ తెలంగాణలో ఏం చేయలేదు కాబట్టి మేము ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇది ఇప్పటికే ఆగిపోతుందని అనుకోవట్లేము, ఇంకా ముందుకెళ్తామని అనుకుంటున్నాం. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి భద్రత లేని ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల అయి ఉండి ఆమె పోరాడి నిరుద్యోగుల తరఫున, పేదవాళ్ళ తరఫున, తర్వాత సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పి ఒక నిరుపేద ప్రజల తరఫున పోరాడే మహిళకి ఇలా జరగటం మీరు ఎలా చూస్తున్నారు? అసలు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందను? అదే కదండి మేము చెప్పేది, పోలీసు వ్యవస్థ ఇట్లా పనిచేస్తుంది అంటారంటే మేము అందరు సిగ్గుపడాలి. తెలంగాణ పోలీసులు అసలు ఇలాంటివి సిగ్గుపడాలి. ఎందుకంటారంటే ఇంత ఘోరంగా ఒక అమ్మాయి అలా లేడీని అయి ఉండి ఇట్లా గుంజుకుపోవడము అట్లా చేయడం దారుణం. ఇది మనం ఈ తెలంగాణ ఎందుకు, ఇదే నా తెలంగాణ నేర్చుకుంది, ఇదే నా బంగారు తెలంగాణ నేర్చుకుంది మనము. అదే మేమందరం ఏంటంటారంటే మేము అందరం పోరాడతాము మా అక్క కోసం. మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి మేమందరం ఇంకా పోరాడతాము. మా ఈ కేసీఆర్ అంటే గద్దె దిగేంత వరకు మేము పోరాడి మా అక్కని సీఎం చేసుకుంటామని మేము అనుకుంటున్నాం.